హాయ్ ఫ్రెండ్స్, మనం 2 వీక్స్ అవుతుంది కాబట్టి పత్తి విత్తనాలు వేసి ఈరోజు చూపిస్తున్నా. చూడండి, కలుపు ఎక్కువగా వచ్చేసింది. ఇది ఒక్కసారి చూడండి. చూడండి ఫ్రెండ్స్, కలుపు ఎలా పట్టిందో. ఈ కలుపు నివారణకు మనం స్ప్రేయింగ్ ద్వారా కూడా నివారించుకోవచ్చు. మనం గడ్డి మందు స్ప్రే చేయాలంటే మినిమం 20 రోజులన్నా వెయిట్ చేయాలి, లేకపోతే మొక్కలు ఎరుపుగా మారుతాయి. స్ప్రేయింగ్కి వచ్చేటప్పటికి అదామా కంపెనీ వాడిది ఎజిల్ లేదా హిట్విట్, రెండు మందుల్ని ఎకరానికి వచ్చేటప్పటికి 250 ml 250 ml. అదో ఇంతకంటే కూడా ఒకటే మందు కావాలంటే గోద్రేజ్ కంపెనీ వాడిది హిట్విట్ మ్యాక్స్ కూడా సూపర్గా. మొక్కలకు హాని జరిగిద్దా అంటే జరిగిద్ది, కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు, సరిపోయింది. కాదు, ఈ మొత్తం ఎందుకు, మొక్కలు షైనింగ్గా గ్రోతింగ్ బాగా రావాలనుకుంటే ఇది మాన్యువల్గా అరకతోలించి ప్లస్ ఒక 4-5 కూలీలను పెట్టాయని ఈ కలుపు శుభ్రంగా ఏరిస్తే మన చేను చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. అందులో మొక్కలు కూడా ఏపుగాకు పెరుగుతాయి. ఇలా అరకతోలటం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, మనం ఒక 4-5 చేత కూలీల చేత కలుపు తీపిద్దాం అన్నాం కదా, అది తీపించిన తర్వాత ఫస్ట్ ఉద్దేశం ఏం కొడతానంటే ఇంకొక 1 వీక్ ఆగి కొడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడైనా కొట్టొచ్చు, కానీ మొక్కలు బాగానే ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. చూసి మొక్కలను బట్టి ఏమన్నా చీడ పెరుగులు ఏమన్నా ఉంటే కొట్టుకోవచ్చు, ఇప్పుడైనా పర్లేదు. కాకపోతే ఇంకొక 1 వీక్ ఆగి కొడదామని అనుకుంటున్నాము. మంచి రెగ్యులర్గా మన ఛానల్లో స్ప్రేయింగ్ చేయడం కానీ కలుపు నివారణ కానీ ప్రతి ఒక్కదాని మీద వీడియోలు వస్తుంటాయి. చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ పేరు వచ్చేటప్పటికి చిరు స్టార్ వైమణికంట, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.